అవసరం లేదు మాకని చెప్పాను. అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ, మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికి కానీ, పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉంటారు, మీరు ఉండాలి. అది మీకు తెలియజేస్తాం. ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది, ఆయన కానీ మేము అనుకుంది ఏంటంటే, ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలం కానీ అవన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో దయచేసి మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేగడు. సహజంగా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ ఉంటే సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగడు. అలాగే రౌడీజము,